నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురువు గారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గంగమృతే నమః. బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణము, అలాగే రాశిచక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది, మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్రకేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి, అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మకర రాశి నక్రశ్య కుంభరాశస్స నాయక సూర్యనందన. మకర కుంభ రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని భగవానుడు, సూర్యుని యొక్క కుమారుడు. ఎక్కడున్నాడు? సూర్యుడు ఉన్న స్థానము మకర రాశిలోనే ఉన్నాడు. సూర్యుడికి శత్రుస్థానమే అయినను కూడా చంద్రకేతువులు దృష్టి తన మీద కలిగి ఉన్నందువల్ల కొన్ని నష్టదాయకమైన ఫలితములు మకర రాశి వారు పొందుతారు. అంటే ఏంటి పొందుతారయ్యా? ప్రజలచే మోసగించబడతారు. నష్టదాయకం అంటే ప్రజలతో మోసగించబడతారంటే మిత్రులతో కానీ ఇంకొకరితో కానీ ఇంకోటి ఏదో నీకు ఇంత బంగారం ఇస్తాను, నాకు 10,000కి ఇచ్చేస్తుంటే అది సరే కదా, ఈ 10,000కి మనకు బంగారం వస్తుంది కదా అని చెప్పేసి ఆ 10,000 తీసుకుంటాడు. అటు చిన్న ఇతర ముఖం చదిలేడతాడు, నష్టపోయాడు. మకర రాశికి ఉన్న పరిస్థితి ప్రభావం అలాగ ఉంది. కాబట్టి ఆశలకు లోను కాకూడదు. మకర రాశి వారు ఆశలకు లోను కాకుండా తాను అనుకున్న దాన్ని నిర్విఘ్నంగా చేయగలగాలి. మకరము అంటే మొసలి. మొసలి యొక్క లక్షణం ఏంటంటే ఎదుట ఉండే జీవిని అంటే తన ఏనుగునైనా లోపల లాగేసుకోగలదు, విశిక్షణ ఉండదు, విశిక్షణారహితంగా వ్యవహరిస్తుంది. ఆ విశిక్షణ లేని వారు జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇంతటి నిగూఢంగా ఆలోచించాలి. ఈ మకర రాశి వారికి ఈ యొక్క నెలలో ఒడిదుడుకులు కూడా ఎక్కువ అవుతాయి. ఆదాయ వ్యవహారములలో వచ్చే ఆదాయ వ్యవహారముల్లో ఖర్చు ఎక్కువగా జరగడము, అనుకోని విధంగా చుట్టాలు లేకపోతే మిత్రులు ఇళ్ళకి రావడము, ఒకరోజుండి వెళ్ళిపోయాడు అనుకో గొడవలేదు, అదే సిటీలో ఉన్న వాళ్ళు వచ్చి ఉన్నారు అని ఇక్కడ మ్యాపాలు ముందు ధన అధిక వ్యయం అవుతుంది. పూర్వకాలం 16 రోజులు పెళ్లి పండుగ చేసేవారు, ఇప్పుడు 3 గంటలు కూడా ఉండట్లేదు. పెళ్ళి అంటే 3 గంటల్లో అయిపోతుంది అని నేను ఆదాయాన్ని అప్పటికి ఇప్పుడున్న ఖర్చులు అలా ఉండి, అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో బంధుమిత్రులు వచ్చారు. హైదరాబాద్లో మేము ఉన్నాను, మా మిత్రుల్లో లేదా బంధువులు ఎక్కడో వరంగల్ నుంచో లేకపోతే కాకినాడ నుంచో ఆతల నుంచో వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు? వచ్చి కూర్చుంటారు, అలాగే ఉండి పెట్టాలి మనం. అది కాకుండా ఇక్కడున్న స్పెషల్ ఐటమ్స్ తెప్పించాలి. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారు? సిటీ చూడడానికి వెళ్ళిపోతారు. ఈలోపు సాయంత్రం చేసుకోవాలి. వీళ్ళు వచ్చిన తర్వాత తిని అలా తిని ఏం బాగాలేదు అంటారు. ఒక మాట, ఇక్కడ డబ్బు పోయింది మాట వచ్చింది. మేము వెళ్ళాము హైదరాబాద్, అంత అంత డబ్బు ఖర్చు పెట్టిన వెళ్ళాం అని మమ్మల్ని సరిగ్గా చూడలేదు అంటాడు. ఏం చూసేది? ఇటువంటి అవాకులు చవాకులు వస్తాయి. కాబట్టి ఈ మకర రాశి వారు అత్యంత జాగరూకత కలిగి వ్యవహారం చేసుకోవాలి. అంటే జాగరూకత కలగాలి అంటే అంచనిష్టరం కంటే ఆదినిష్టరం మీద, ఆదినిష్టరం కంటే అంచనిష్టరం మీద ఇలాగ అనుకుని ఊహం చేసుకుని మొట్టమొదటి బాబు మేము మీ ఊరు వస్తున్నావురా అని చెప్పేసి అనగానే ఆయన మీరు వస్తున్నారా, నేను నిన్నే వెళ్ళిపోయాను, ఏదో సీరియల్లో చూసా నేను జబర్దస్త్ షోలో అది ఎవరో వస్తానంటే అబ్బే సూట్ కలిపి రెడీగా ఉంటాడు, నేను వెళ్ళిపోతున్నావు ఇప్పుడే అని. అటువంటి విధంగా
ప్రజ్ఞగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని చేసుకుంటే నష్టదాయకమైన ఫలితములు పొందారు. అలాగే శుభదాయకమైన ఫలితాలు పొందాలి. అంటే నెల మొత్తం 28 రోజులు కూడా నష్టాన్ని కష్టాన్ని చూస్తే ఎలా కుదురుతుంది? శుభదాయకమైన ఫలితాలు పొందాలి. పొందాలంటే ఈ యొక్క మకర రాశి వారు నీటితోటి, నీటి గుంటన ఎక్కడైతే ఉందో, అంటే హైదరాబాద్లో చెరువులు ఉండడం తక్కువ, నీటి దొరకవు, కాబట్టి మీ యొక్క ఊరిలో నీరు ఎక్కడైతే ఉందో ఆ నీటిలోని కుజుడు మకరంలోకి, ఈ యొక్క నెక్స్ట్ కుజుడు సంచారం మకరంలోకి వస్తాడు నెక్స్ట్ మంత్. అంటే ఇక్కడ కుజతత్వాన్ని ఆపాదించబడుతుంది కాబట్టి నీటి గుంట దగ్గరికి వెళ్ళి రాగి పైసలు ఉంటాయి, పూర్వకాలం రాగి పైసలని ఉండి చిన్న చిన్న నయా పైసలు, ఆ పైసలు ఉన్న వాళ్ళు అవి ఉపయోగించండి. లేకపోతే రాగి ముక్కలు కొనండి, జ్యువెలరీ షాపుల్లోకి వెళ్తే రాగి ముక్కలు ఇస్తారు. ఈ యొక్క రాగి ముక్కలు ఒక 5 ముక్కలు జేబులో వేసుకుని పడుకోండి రాత్రి. జేబులో వేసుకుని పడుకుని ఉదయాన్నే లేచి, లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి దగ్గరగా ఉన్న చెరువు దగ్గరికి, నీటి గుంట దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఈ జేబులో ఉన్న ముక్కలు తీసుకుని నమస్కరించుకుని దేవుణ్ణి తలుచుకుని ఆ ముక్కల్ని నీటిలో వేయండి. ఇలా చేసినందువల్ల కుజితత్వ విధానం కూడా యోగదాయకంగా మారి వచ్చినందువల్ల మకర రాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క పరిహారం ఎందుకు చెప్పాను నేను, మకరంలోనే రవి ఉన్నాడు, ధనుసు రాశిలో కుజుడు ఉన్నాడు, కుజరవులు ఇద్దరు మిత్రులు అయ్యారు, శత్రువులు అయ్యారు, శని రవులు ఇద్దరు తండ్రి కొడుకులు అయ్యారు. యోగదాయకమైన స్థితి కలగాలంటే ఇక్కడ మిత్రుని కూడా తీసుకోవాలి, అందుకని మిత్రతత్వాన్ని తీసుకుని ఇలా చేయండి. అలాగే శనితత్వానికి సంబంధించిన ఆలయం శివాలయం, ఈశ్వరాలయం, కాబట్టి ప్రతి వారం లేదు అంటే ప్రతిరోజు దర్శనం చేసుకోండి. వీళ్ళైతే చాలా మంచిది ఏంటంటే మకర రాశి వారికి ప్రతిరోజు దర్శనానికి వెళ్ళాలి. 12 సార్లు శివాలయ ప్రదర్శన చేసేసి ఓ నమస్కారం చేసి ఓం నమ శివాయ అని చెప్పేసి వచ్చేస్తే ఆయన సంతృప్తిపడిపోతాడు, బాలశంకరుడైనా. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మకర రాశి వారు చేస్తే నష్టదాయకమైన కష్టదాయకమైనటువంటి ఫలితాలు పోయి శుభదాయకమైనటువంటి ఫలితాల దగ్గరకు వచ్చి ఉన్నతమైన స్థితిని పొందగలరు. శుభం భూయాత్. అంటే మకర రాశిలో అందరూ చేయొచ్చు అంటారా? అందరూ అంటే విద్యార్థులు కానీ అందరికి ఇదే ఫలితం, అందరికీ, విద్యార్థులు ఆడవారు మగవారు అని కాదు, ఇది ఏమి ఒకరు చేయవలసింది ఇంకొకరు చేయకూడదు అన్నది కాదు, అందరూ చేయొచ్చు. అయితే ఒక కుటుంబంలో ఒక 5 6 ఉన్నారు, అందులోని మకర రాశి వారు ఉన్నారు, ఆ మకర రాశి వారు చిన్నపిల్లలు అయ్యారు కాబట్టి తల్లిదండ్రులు చేయాలి, చిన్నపిల్లలు చేయడు తల్లిదండ్రులు చేయాలి. భార్య ఉంది, భార్య చేయడానికి అవకాశం రాలేదు, ఏదో అవాంతరం వచ్చింది, భర్త చేయాలి. ఈ రకమైన పరిహారం కంపల్సరిగా ఈ యొక్క మకర రాశి చేసుకోవాలి. చేసుకుంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతాయి. సోమవారం అభిషేకం అంటే ఒక ఇంట్లో ఒకరికే ఒక మకర రాశి ఉందనుకోండి, వేరే వాళ్ళది తండ్రిది కావచ్చు ఇటు తల్లిది కావచ్చు, వేరే రాశి అయిందనుకోండి, అలా చేయొచ్చు అంటారా? వేరే రాశి వారు చేయడం అంటే తండ్రిది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చేయకూడదు కానీ చేయాలి, దోషమనేది వస్తుంది కాబట్టి తండ్రి చేయొచ్చు లేదా తల్లి చేయొచ్చు. అది ఇప్పుడు తండ్రిది కానీ తల్లిది కానీ ఇంకో రాశి రాశి ఏదైనా పర్లేదు, అది ఏ రాశి అయినా పర్లేదు, మకర రాశి వారే తెల్ల చేయాలి. మకర రాశి వారు ఉన్నారు కాబట్టి వాడి పేరు చెప్పి మనం జేబులు వేసి పడుకున్నాం, రాగి పైసలు 5 లేదు, రాగి పైసలు దొరికితే పూజా స్టోర్లోకి వెళ్ళి రాగి పైసలు ఇవ్వండి, ఒక్కో పైసా 10 రూపాయలు చెప్తే తీసుకుంటాడు, దొరికితే ఒక పైసా 10 రూపాయలు తీసుకుంటాడు. చిన్న సందేహం గురువు గారు, తిది వార నక్షత్ర యోగ కరణాలు అనేసి చెప్తూ ఉంటారు, ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు? తిది వార నక్షత్ర యోగ కరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు, పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేకుంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిది వార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు.
ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు. తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాలని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. బుద్ధి వంకరే ఉంటుంది అలాగే. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకని తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే. నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం, కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించబడింది? ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్. నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తప్పించడానికి కారణం ఇదే అయితే, ఇంద్రజిత్తు జనకదానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాణి శాస్త్రం అంటూ ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళేవాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు. సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రంని పెట్టుకుని ఆ జననం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చేసినాడు. ఇదంతా చూశారు, ముల్లోకాలు దద్రెళ్ళిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశి చక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, బా పర్వాలేదు, రాశి చక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కాబట్టి గదిని అలా పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు. నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడు అర్థమైపోయింది, ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు? ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదట ఇలాగన్నాడు. ఇలాగన్నా అమ్మా అని చెప్పేసి కూజీలు గెంటేశాడు. కూజీలు వెళ్ళిపోయి బుద్ధుని మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది, మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్. కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా ఉన్నందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు
తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాశులు, 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తిక పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము, కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 × 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. 9 గ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించలేంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణంలో మంచి కరణం ఏంటి, యోగంలో కరణంలో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం, కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు, పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మకుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి, అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురుగారు, మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీ చేయాల్సిన పరిహారాన్ని ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.